అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మానసా శేఖర్ ఇక్కడ మీరు చూస్తున్నది డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ స్టూడెంట్స్కి ఉన్నటువంటి ఇందుమతి స్వయంవరం అనే పాఠ్యభాగంలోని క్వశ్చన్ ఆన్సర్స్ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఏదైనా ఒక క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆన్సర్ అనేది మనం కరెక్ట్గా రాయగలుగుతాం అలాంటివి ఇవి కూడా ఫస్ట్ క్వశ్చన్ చూడండి కాళిదాసస్య జన్మస్థానం కిమితి జ్ఞాయితే కాళిదాసు యొక్క జన్మస్థానం ఏది అని అడుగుతున్నారు ఆన్సర్ జన్మస్థానం ఉజ్జయిని జ్ఞాయితే కాళిదాసుని యొక్క జన్మస్థానం ఉజ్జయిని కాళిదాసృతి లిఖత అంటే కాళిదాసు యొక్క రచనలు ఏవి అని అడుగుతున్నారు ఆన్సర్ రఘువంశం కుమార సంభవం ఇది ద్వౌ మహాకావ్యవు అంటే రఘువంశం కుమార సంభవం అనేటటువంటి రెండు మహాకావ్యాలు మేఘసందేశం ఋతుసంహారం ఇది ద్వండకావ్యం మేఘసందేశం ఋతు సంహారం అనేవి రెండు ఖండకావ్యాలు విక్రమోర్వశీయం మాళవికాగ్నిమిత్రం అభిజ్ఞాన శాకుంతలం ఇది త్రీని నాటకాన్ని విక్రమోర్వశీయం మాళవికాగ్నిమిత్రం అభిజ్ఞాన శాకుంతలం ఇది త్రీని నాటకాన్ని అంటే విక్రమోర్వసియం మాళవికాగ్నిమిత్రం అభిజ్ఞాన శాకుంతలం అనే మూడు నాటకాలు కూడా కాళిదాసు యొక్క రచనలు థర్డ్ వన్ నాటకేషు శ్రేష్టం కిం అంటే కాళిదాసు రచించినటువంటి నాటకాలలో శ్రేష్టమైనది ఏది ఆన్సర్ నాటకేషు అభిజ్ఞాన శాకుంతలం శ్రేష్టతమం కాళిదాసు రచించినటువంటి నాటకాలలో అత్యంత శ్రేష్టమైనది అభిజ్ఞాన శాకుంతలం ఇందుమతి ఇందుమతి ఎవరు ఆన్సర్ ఇందుమతి భోజస్య సోదరి ఇందుమతి భోజనం యొక్క సోదరి అదేవిధంగా విదర్భరాజు పుత్రి విదర్భరాజు యొక్క కుమార్తె ఇందుమతి కమరాజానాం వృణీతవతి ఇందుమతి ఏ రాజుని వరించను ఆన్సర్ ఇందుమతి అజమహారాజం పురుణీతవతి ఇందుమతి అజమహారాజును వరించను నెక్స్ట్ అండ్ సిక్స్త్ వన్ అజహ కస్య పుత్రః అజమహారాజు ఎవరి యొక్క కొడుకు అజహ రఘుమహారాజస్ పుత్ర అజుడు రఘుమహారాజు యొక్క పుత్రుడు నెక్స్ట్ అండ్ సెవెంత్ వన్ రఘువంశే ఇందుమతి స్వయంవరం కస్మాత్ సర్గాత్ స్వీకృతం ఇందుమతి స్వయంవరం రఘువంశంలో ఎన్నవ సర్గ నుంచి తీసుకున్నారు ఆన్సర్ చూడండి రఘువంశే ఇందుమతి స్వయంవరం షష్ట సర్గాత్ స్వీకృతం రఘువంశ మహాకావ్యం నుండి ఇందుమతి స్వయంవరం అను పాఠ్యభాగాన్ని ఆరవ సర్గ నుండి తీసుకున్నారు లాస్ట్ అండ్ ఎయిత్ వన్ భూమిపాలహ కథం వివర్ణభావం గత రాజులు ఏ విధంగా వారి యొక్క ముఖ కళను కోల్పోయారు ఆన్సర్ దీపశిక గమనానంతరం నరేంద్ర మార్గాట ఇవ వివర్ణభావం గత దీపజ్వాల రాజవీధిలో ముందుకు సాగిపోతున్నప్పుడు వెనుకబడిన కోట చీకటిలో ఏ విధంగా మునిగినట్లు ఉంటుందో అదేవిధంగా హిందుమతి స్వయంవరానికి వచ్చిన రాజుల యొక్క ముఖాలు కూడా వికాసాన్ని కోల్పోయారు థ్యాంక్స్ టు వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్